హలో అందరికి నమస్కారం అండి. ఇట్స్ బీన్ సెకండ్ డే సిన్స్ మై లాస్ట్ వీడియో అండ్ మార్నింగ్ వాక్ గురించి వచ్చాను అండ్ యూ కెన్ సీ ద ప్లేస్. నా ఫ్లాట్స్లో నేను ఉండే ఫ్లాట్స్ ఇవే. ఐ థింక్ యూ కెన్ సీ దీస్. సో దీస్ ఆర్ ద ఫ్లాట్స్ వేర్ ఐ లివ్ ఇన్. ఐ లివ్ ఇన్ ద 9th ఫ్లోర్. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుందండి. చాలా గ్రీనిష్ గ్రాస్ అండ్ మంచి వాకింగ్కి మంచి ప్లేస్ ఇది. అంటే జనం కూడా మన అక్కడ ఉన్నట్టు ఎంతగా లేరు. సో ఇట్స్ వెరీ లైక్ ఇట్స్ వెరీ ఫ్రీ అండ్ యూ కెన్ వాక్ అండ్ యా మార్నింగ్ అలా వాక్ వస్తే ఇట్స్ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే ఇంట్లోనే ఉండి సో మైండ్ ఫ్రెష్ అవ్వదండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని మళ్ళీ మెడిటేషన్ చేసుకొని తర్వాత ఏదో ఒకటి లైట్గా వాటర్ ఏదైనా తాగి వెంటనే కిందికి వచ్చేస్తాను. ఇట్స్ బీన్ మై రొటీన్ ఫర్ ద పాస్ట్ 15 డేస్. సో యా మీరు ఈ ప్లేసులన్నీ చూడొచ్చు. సో యూ కెన్ సీ ద టాల్ బిల్డింగ్స్ ఓవర్ దేర్. ఇదంతా మన చెప్పినట్టు గేటెడ్ కమ్యూనిటీ అంటారు కదా అలాగా. సో ఇలాగ ఒక 4-5 బిల్డింగ్స్ ఉన్నాయి నేను ఉండే ప్లేస్లో. వీళ్ళందరికీ కామన్ పార్క్ ఇదే. యూజువలీ మార్నింగ్స్ వస్తారు మేబీ డాగ్ వాకింగ్ కోసము, కొంతమంది నార్మల్గా వాకింగ్. కానీ ఇప్పుడు కొంచెము క్లైమేట్ కోల్డ్గానే ఉంది. ఇట్స్ అరౌండ్ 15 డిగ్రీస్, 20 డిగ్రీస్ దగ్గర ఉంది టెంపరేచర్ అప్రాక్సిమేట్గా, కరెక్ట్గా నాకు తెలీదు. సో యా అండ్ టైం అయ్యే కొద్ది అందరూ పనులకి వెళ్ళిపోతారు కాబట్టి సో ఇట్స్ లిటిల్ లెస్ క్రౌడెడ్. వీకెండ్స్ ఎక్కువ ఉంటుంది బికాజ్ ఎవ్రీ వన్ విల్ బీ ఫ్రీ. సో యా దిస్ ఇస్ ద అదర్ బిల్డింగ్ విచ్ ఐ సెట్. చూసారా ఎంత హైట్గా ఉందో. యా సో వాట్ ఎల్స్, ఇది వచ్చి పార్కింగ్ అండి. యూ కెన్ సీ ద పార్కింగ్. ఇట్స్ అ కామన్ పార్కింగ్ ఓవర్ దేర్. యూ కుడ్ సీ ద పార్కింగ్ ప్లేస్ దేర్. యా గాలి గట్టి గుర్తుంది. ఇండియాలో చెప్పాలంటే ఇట్లాగ వీలాగింగ్ ఎప్పుడు ట్రై చేయలేదండి. ఎందుకంటే జనరల్గా ఇట్స్ బీయింగ్, ఎందుకంటే మనం సడన్గా ఒక కెమెరా తీసుకొని జనాల మధ్య వెళ్ళొచ్చు కానీ బట్ సంథింగ్ వాజ్ బాదరింగ్ మీ దేర్. అంటే అందరూ ఫ్రెండ్లీగా తీసుకోరు, జోవెల్గా తీసుకోరు. అండ్ మనం పని మనం చేసుకున్నా కూడా ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. సో దట్స్ ద రీజన్ ఐ డిడ్ంట్ స్టార్ట్ ఎనీ వీలాగ్ దేర్. సో యా ఇంకా ఈరోజు రొటీన్ అంతా మోస్ట్లీ ఇంతే. ఐ మీన్ ద మార్నింగ్ రొటీన్ అలాగా కొంచెంసేపు వాకింగ్ చేసి నెక్స్ట్ జిమ్ చేయాలా. జిమ్ చేసుకున్న తర్వాత అగైన్ బ్యాక్ టు రూమ్, బ్యాక్ టు వర్క్. సో యా సో దిస్ ఇస్ ద జిమ్ ఏరియా, నేను ఉండే ప్లేస్లో జిమ్. సో అందరికి యాక్సెస్ ఉండదు, ఓన్లీ అపార్ట్మెంట్స్ వాళ్ళకి మాత్రమే. యా చూసారుగా జిమ్, యుఎస్లో జిమ్. అంటే బేసిక్ ఎక్విప్మెంట్సే బికాజ్ ఇట్ ఈస్ నాట్ స్పెషలైజ్డ్ జిమ్, జస్ట్ ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళ కోసం మాత్రమే పెట్టారు ఇది. సో బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది మనకి ఇప్పటికి చాలు బికాజ్ మనం ఏం తగ్గ వర్కౌట్లు చేసేము ఇప్పట్లో. సో ఐల్ స్టార్ట్ విత్ ద ట్రెడ్మిల్ ఫస్ట్. యా నార్మల్గా జిమ్లో అందరూ స్ట్రెచ్చింగ్ దీంట్లో స్టార్ట్ చేస్తారు బట్ జనరల్లీ నేను ట్రెడ్మిల్తోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ మూమెంట్లోనే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అన్నీ అయిపోతాయి. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ట్రెడ్మిల్. ఇది ఒక్కొక్కరి ప్రిఫరెన్స్. కొంతమంది స్ట్రెచ్ చేస్తారు, కొంతమంది కొన్ని ఫ్రీ వర్కౌట్స్ చేస్తారు బట్ జనరలీ ఐఎమ్ స్టార్టింగ్ ద ట్రెడ్మిల్ టుడే. యాక్చువల్గా ఫుల్ వ్యూ కవర్ చేయడానికి కుదరట్లేదు నా హైట్ వల్ల. సో ఐఎమ్ కవరింగ్ ఇట్ యాజ్ మచ్ ఎస్ ఐ క్యాన్. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ కావాలండి బాడీకి.
నాకు ఇక్కడికి వచ్చాక బాగా అర్థమైంది ఎక్సర్సైజ్ ఒక ఎఫెక్ట్ బాడీ బాగుంటేనే మైండ్ బాగుంటుంది సో ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ యా ఒక 10 డేస్గా కంటిన్యూస్గా చేస్తున్న జిమ్ సో హోప్ సో ఐల్ కంటిన్యూ ఇట్ రాదర్ దెన్ బ్రేకింగ్ ఇట్ ఇన్ ద మిడిల్ యస్ 10 మినిట్స్ ఆఫ్ ట్రెడ్మిల్ ఇస్ డన్ నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ దీని పేరు కరెక్ట్గా ఏమంటారో తెలియదు కానీ మంచి ఎక్సర్సైజ్ మాత్రం తెలుసు సో ఫస్ట్ హ్యావ్ టు టైటన్ మై షూ స్ట్రాప్స్ ఫస్ట్ యా యా డన్ దీన్ని రోయింగ్ అంటారు యాక్చువల్గా అనుకుంటున్నాను బట్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ Yeah, fine. Let's go. Yeah. 2 minutes ayindi. So, rowing kuda ayipoyindi. Cardio workout ayipoyindi. Next, koncham we lift some weights. ఎక్కువ వెయిట్ వద్దు స్టార్టింగ్లో కొంచెం లోగానే చేద్దాము కొంతమంది అవసరపడి ఎక్కువ వెయిట్స్తో స్టార్ట్ చేస్తారు దానివల్ల మసిల్ ఏం పెరగదు ఇంజరీ ఒకటి అవుతుంది గుర్తుపెట్టుకోండి స్టార్ట్ విత్ లో వెయిట్స్ స్లోగా మీకు అలవాటు అయ్యాక యూ కెన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద వెయిట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ కెపాసిటీ అండ్ స్టామినా టూ మోర్ వర్కౌట్ అయిపోయింది ఈరోజు సో ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం ఐ విల్ సీ యూ గైస్ ఇన్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మై అవుట్డోర్ వీలాగ్స్ సో ఇంకెక్కడ ప్యాకప్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోవడమే వెళ్ళి ఏమైనా లైట్గా తినాలి ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ హంగ్రీ వర్కౌట్ చేసిన తర్వాత సో సీ యూ గైస్ ఇన్ అనదర్ ఎపిసోడ్ సో సీ యూ బాయ్ బాయ్